హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. మలిదశ ఉద్యమంలో తమ అధినేత కేసీఆర్ పోషించిన పాత్ర కీలకమన్నారు. కేసీఆర్ కృషితోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, దేశానికి రోల్ మోడల్గా మారిందన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ 2001లో మలిదశ ఉద్యమంతో ఆనాడు తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపి తెలంగాణ రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఉరుడుబోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు, మా నాయకుడు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసమైతే వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో, ఏ రాష్ట్రం కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా కదిలిందో, ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్గా ఎదగడం ఎంతైనా గర్వకారణం. సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక రోజుకు రేవంత్ రెడ్డి పరిమితం చేయటంపై కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే, దశాబ్ది వేడుకలను కూడా ఒక్క రోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అనే కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ, కాబట్టి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి.